హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్లో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏసీపీ 10 మంది సీఐలు 25 మంది ఎస్ఐలు 200 మంది కానిస్టేబుళ్లు మొత్తం 250 మందితో మధురానగర్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డెన్ సెర్చ్ లో భాగంగా 400 ఇళ్లు సోదా చేయడం జరిగింది. సరైన పత్రాలు లేని 21 బైక్లను 4 ఆటోలు 1 కారును స్వాధీనం చేసుకుని 26 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో కొంతమంది ఒరిస్సా బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవారు ఉన్నారని 26 వాహనాలను తనిఖీ చేశామని ఇందులో 1 వాహనానికి 24,000 రూపాయల ఫెనాల్టీ ఉన్నదని ప్రజల భద్రత సెక్యూరిటీ గురించి ఈ కార్డెన్ సెర్చ్ చేయడం జరిగిందని ప్రజలకు మేమెప్పుడు అందుబాటులో ఉంటామని పోలీసులు తెలియజేశారు. అదే ఈరోజు ఇంకా కలపలేదా? కలవదు సార్, కలిసలేదు. కలవదు సార్, ఇవ్వాల్సలేదు. దొంగలున్నారా? అశోక్ వాళ్ళరా? అశోక్ ఏటీఎం నవీన్ టూ వీలర్ అఫ్రెండ్ అది ఆసిఫ్ నగర్లో కేసు ఉన్నది. మీ పేరు సురేష్ కదా? సురేష్ వెంకటేష్. అశోక్ 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 ఏటీఎం టూ వీలర్స్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఉన్నది కేసు ఉన్నది. మేము అండగా ఉన్నాము అని పోలీసు మీతో ఉన్నామని చెప్పి మరి బయట నుంచి ఎవరైనా అనధికారికంగా కానీ ఏ గుర్తింపు కార్డు లేకుండా కానీ వచ్చి ఉండడము, మరి వాళ్ళ పొజిషన్లో ఇల్లీగల్గా వెపన్స్ కానీ ఇతరత్ర కానీ ఉండడానికి అవకాశం ఉంది. మరి చాలామంది కూడా మరి ఒకరి నైబరింగ్లో నైబర్ హౌసెస్ కూడా ఎవరు ఉంటున్నారని తెలియదు కాబట్టి మరి ఈ పూర్తి అంటే మన కోఆర్డినేట్ సెర్చ్లో అన్ని విషయాలు మనకు బయటకు వస్తాయి. ఆ విధంగా అక్కడ ఉన్న ప్రజలకు ఒక భద్రత సెక్యూర్డ్ ఫీలింగ్ తీసుకురావడానికి ఈ కోఆర్డినేట్ సెర్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 24-26 వెహికల్స్ కూడా పూర్తిగా మంటపాటిపై ఏమైనా వైర్